నంద్యాల ఉప ఎన్నికల్లో రాజకీయ ప్రచార జోరు వేడి మరింతగా రాజుకుంది. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నంద్యాల ఎన్నికల్లో ప్రత్యక్ష ప్రచారానికి తెరతీశారు. ఈ ఎన్నికలే కాదు, రాబోయే ఎన్నికల్లోనూ కృష్ణ ఫ్రెండ్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ వైసీపీతోనే ఉంటారని తెలియజేశాడు. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ నుండి వైసీపీలోకి రాగా ఘట్టమనేని ఇంటి అల్లుడు గల్లా జయదేవ్ టీడీపీ తరఫున గుంటూరు ఎంపీగా ఉన్నారు. ఇక ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీలో ఉన్నారు. ఇది రాజకీయ రంగంలో విచిత్రమైన సంఘటన అని పేర్కొంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు టీడీపీలో ఉన్న తన ఇంటల్లుడు గల్లా జయదేవ్ కు వ్యతిరేకంగా ఘట్టమనేని వారు రాజకీయ పోరాటం చేస్తుండడం విశేషం. ఇదిలా ఉండగా ఈ మేరకు ఆదిశేషగిరిరావు అభిమాన సంఘాలతో సమావేశం నిర్వహించి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ ప్రచారం మరింకాస్త ముందుకు వెళ్లి సినీ టాప్ హీరో బాలయ్యను సైతం రప్పించేట్టు చేస్తుంది. టీడీపీకి ప్రచారం చేసేందుకు హీరో బాలయ్య సైతం ఇక్కడ 2 రోజుల పాటు ఉండి టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఆదిశేషగిరిరావు తన అన్న సూపర్ స్టార్ కృష్ణను సైతం ప్రచారానికి ఆహ్వానించబోతున్నారంటే నంద్యాల ఉప ఎన్నికల్లో స్టార్ వార్ ప్రారంభం అయినట్టే చెప్పుకోవాలి. ఈ ప్రచారంలో భాగంగా ఆదిశేషగిరిరావు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ తరఫున కృష్ణ మహేష్ ఫ్యాన్స్ సంఘాలు ప్రచారం చేస్తాయని చెప్పారు. ఇక ఇప్పటి వరకు అభివృద్ధి పేరిట ఏపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి నిధులేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం వైసీపీకి తమ కృష్ణ మహేష్ సేనలు అండగా నిలిచి ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజలు ఎలా స్పందించి ఏ పార్టీని గెలిపిస్తారో వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.